ఇంట్లో లేవండి అయిపోయినాయి లేవు మరి బతుకుతారు కోసం వచ్చాము ఖర్చులు పెరగమట్టేగా అన్ని రేటేగా డబ్బులు ఇస్తున్నారు మీరు ఇళ్లలోనే ఉండండి డబ్బులు ఆటో వేసే వాళ్ళకి పడలా అమ్మఒడి డబ్బులు పడలా మరి ఏం పడుతున్నాయి గూపులకి పండకే ఎంతకంత సాయం చేసేవాళ్ళు అయ్యి లేవు ఏం పడుతున్నాయి అన్ని రేట్లు డబ్బులు సరే పడలేదు సరే ఎక్కడి నుంచి వస్తున్నాయి మళ్ళీ మనం ఈ రోజు కరెంటు బిల్లులు చెత్త పన్ను అన్ని పెరిగినండి కరెంటు బిల్లు కూడా పెరిగింది అయినా కూడా మనకి ఏదో డబ్బులు ఇస్తే సరిపోద్దా అంటే సరిపోద్దా పోనీ అమ్మ పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవండి ఉద్యోగాలు కాలేవు ఎక్కడ పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఇప్పుడు నీతో పాటు అక్కడ చేసే యువకుల్లో వాళ్ళు ఏదైనా కంపెనీకి వెళ్తే 15,000 వస్తాయి కదా అలాంటి పరిస్థితి ఉందా లేదండి లేదు ఎట్లా ఓట్లు వేసామంటావు మరి ఓట్లు ఎట్లా వేసారు అమ్మా వేసామంటే ఏం చేస్తాం ఒకసారి చూడాలి ఎవరినైనా అందుకే వేసాం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు కనీసం ఏం ఆలోచిస్తాము మాకు లాగడదే కావాలంటాం ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం కొద్ది బాగుంది అంటే కనీసం ఆ రేట్లు ఆ ధరలు అమ్మ నువ్వు సామాన్యురాలివి ఇల్లు కట్టుకోగలవా ఇప్పుడు నువ్వు కట్టలేమండి ఎందుకని కట్టలేవు నువ్వు మేము అసలు పూరిల్లు కూడా కట్టలే పరిస్థితి కాదు మాది ఇల్లు కట్టుకోవడం లేదు మరి ఆయన ఇల్లు ఇస్తానన్నాడు ఆయనే కట్టిస్తానన్నాడు ఎవరికి వచ్చినాయి ఉండవాళ్ళకే వెళ్తున్నాయి ఇల్లు ఉండవాళ్ళకే వెళ్తున్నాయి అసలు ఏమో చెంటు భూమి లేని వాళ్ళకి రాట్లా స్థలాలు మరి వాలంటీర్లు ఉన్నారు కదా 50 మంది ప్రతి 50 మంది వాలంటీర్లు కూడా ఉండవాళ్ళకే సాయం చేస్తున్నారు మా పేరు వచ్చిన పేరు తీపిచ్చేశారు ముందల తొలిగా మాది వచ్చిన పేరు తీపిచ్చేశారు అసలు ఆశ్చర్యంగా మా తీపిచ్చేశారు పేరు మాకు ముందలగా వచ్చింది అన్నారు పేరు మాకు అరసెంటు స్థలం లేదు అలాంటిది ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా అలా లేకుండా ఉన్నోళ్ళకే ఇస్తే అది ఎంత వరకు మీ ఇంట్లో మగ ఆయన ఒకవేళ మందు అలవాటు ఉంటే ఎట్లా ఉందమ్మా పరిస్థితి మొంత తాగినోళ్ళు ఎవరు ఉన్నారు మందు రోజుకు 2 కోట్లు కావాల్సింది అంటే గవర్నమెంట్ నుంచే వస్తుంది తాగుతున్నారు మరి మగవాళ్ళంతా రకంగా నాశనం చేసేస్తున్నారు ఆడవాళ్ళని మరి నేను మీ అన్నని మీ మావయ్యని నేను మీ కొడుకుని అన్నాడు మరి అన్నారుగా మరి ఏదో ముఖ్యమంత్రి గారు అన్నాడు కానీ ఏం చేస్తున్నారు మమ్మల్ని అది మానిపించింది లేదు ఏమీ లేదు మగవాళ్ళు తాగేసేస్తాం తానస్తాం ఆడవాళ్ళని ఇక ఇదేగా కనీసం ఆ మందు వల్ల ప్రాణాలు పోతున్నాయి అదైనా తెలుస్తుంది అది ప్రాణాలు పోయేదంటే చంపేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళని మరి అది చేస్తానంటే ఆలోచనరా ఏంటి ఇప్పుడు మరి సెలరేకి పోయారు నువ్వు సామాన్యురాలివి కొనుక్కునే పరిస్థితి ఉందా డబ్బులు నా దగ్గర పథకాలు డబ్బులా ఎక్కడ ఇచ్చారు మామూలు అసలు పట్టించుకునేవారు ఎవరండి పట్టించుకునే వాళ్ళు మీరు అక్కడ నుంచి చేసుకుంటాం ఇంటికాడే ఉంటాముగా ఎంత దూరం వస్తామేంటి మేము చేసుకుంటాం ఇదిగో పిల్లల్ని ఎండల్లో పెట్టుకొని చేసుకుంటా మరి అట్ట బతుకుతాం నేను ఉంటా నేను విన్నా నేను చూసే అన్నాడు కదమ్మా అంటాలేదు ఎంటాలేదు ఇవన్నీ మాటలే ఉద్యోగాలు కానీ మనకు ఒక రూపాయి ఆదాయం కానీ ఉందంటావా ఏముందండి చేసుకుంటానికి పనులు లేవు తినటానికి పోలేదు ఏం చేస్తాం ఏం తింటాం మరి ఏది ఏదండి ఇప్పుడు పనికి వెళ్దాం అంటే రోగాలే పింఛనీ కూడా ఇప్పుడు పింఛని రాలా పింఛని కూడా రాలేదు పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే డోర్ కొట్టి మరి ఇచ్చాడండి అప్పుడు ఇప్పుడు అయ్యి పింఛని రాలేదుగా ఏం ఆదాయం ఉందండి ఏముంది ఏమి లేదు చేసుకుంటే తినటానికి పనులు కూడా లేవు ఏం తింటాం ఏం బతుకుతాం పిల్లలకైనా ఉద్యోగాలు ఉన్నాయంటావా ఉద్యోగాలు లేవు కజ్జాగాలు లేవు ఏం తింటాం ఏం బతుకుతామండి ఎలా చేసామమ్మా ఓట్లు ఎందుకు వేసాము అప్పుడు బాగానే ఉంది అందరికి అట్టాగే వేస్తున్నాం కానీ అట్టాగే వేసాము అట్టాగే వేస్తాం అందరూ ఇప్పుడు ఎవరైనా శుభ్రంగా చూస్తారు అనుకుంటారుగా మరి ఇప్పుడు 6వ తారీఖు వచ్చింది పింఛని కూడా రాలా ఏం చేస్తారు వాలంటీర్లు అడిగారా ఏందమ్మా మాకు డబ్బులు వస్తాయి అన్నారు వస్తాయి అన్నారు అండి వస్తాయి అన్నారు వస్తాయి బ్యాంకులు వెళ్ళివంటే వస్తాయి అన్నారు రాలా మరి ఇంకేం చేస్తాం కూకుంటున్నాం పెరిగినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి ఎట్టా బతికేదట్ట సామాన్యుడు ఇంకేం బతుకుతాం ఇంతే ఉంటే ఉంటాం పోతే పోవటం ఏ గుణుకులు ఏం చేస్తామండి మరి
గత ప్రభుత్వంలో కూడా ఇట్లాగ ఉందా పరిస్థితి? కాదండి, ఇప్పుడు ఇచ్చేదేదో ఇచ్చి అట్ట కూడా పోతాము. మరి 5-6 తారీఖు కూడా వచ్చింది, పింఛనీలు రాలేదు. పింఛనీలు లేదు, ఏం లేదు, కూకొని ఉన్నాం. రోగాలు, షుగర్లు, బీబీలు, బిల్లలు వేసుకుంటే తింటాం, లేదా లేదు బతుకుతాం, అట్టుంది మా పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో కూడా ఇలాగే ఉందా మరి? ఇప్పుడు రేట్లు అప్పుడు లేవు, ఇప్పుడు రేట్లు పెరిగి నేను ఇచ్చే కూడా ఇస్తే అట్ట కూడా పోతాం. అవి లేదు, ఇది లేదు, ఏం చేస్తామండి? పనులు లేవు, షుగర్లు, బీబీలు, ఏం చేస్తాం? బిల్లలు వేసుకోవాలి, వేసుకుంటే జరగదు. అట్టుందండి మనం ఓట్లేసి గెలిపించుకున్నాం కదా, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకో, వాళ్ళు ఎవరు వచ్చి ఏమమ్మా ఎట్ట ఉందని అడిగేది లేదా? ఎత్తారు ఎప్పుడు వాళ్ళు, ఎట్టు రావాలిగా, వాళ్ళు రావాలి కదండి, వస్తారు ఎత్తారు. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.